రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ క్యాంప్ పాలిటిక్స్ మొదలుపెట్టింది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హైదరాబాద్ వచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కొంత హోరాహోరి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ట్రబుల్ షూటర్ అయిన డీకే శివకుమార్ని కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దింపుతోంది. రేపు ఎన్నికల కౌంటింగ్ సమయంలో కాంగ్రెస్కు మ్యాజిక్ ఫిగర్ వచ్చేస్తే ఇక క్యాంప్ రాజకీయాల సమస్య ఉండదు. అయితే హంగ ఏర్పడే పక్షంలో ఎమ్మెల్యేలు చేజారకుండా కాంగ్రెస్ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే డీకే శివకుమార్ను అబ్జర్వర్గా నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి డీకే కృషే కారణం. ఆయనే కాంగ్రెస్ రెబల్స్ అందరినీ ఒకే తాటి పైకి తెచ్చి అధికారం దక్కేలా చేశారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్లో సీనియర్లు కొత్త వారి మధ్య సయోధ్య కుదిర్చారు. రేవంత్ రెడ్డితో కలిసి అందరూ అడుగులు వేసేలా చేశారు. ఫలితంగానే ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఎలాంటి ఈగోలకు పోకుండా గెలుపుపై ఆశతో ఉన్నారు. రేపు ఫలితాలు కాస్త అటు ఇటు అయితే డీకే వ్యూహాలతో పనిపడుతోంది. అందుకే ఆయన రంగంలోకి దిగారు.